ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ను మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని కల్వరీ మినిస్ట్రీస్ చర్చ్ పాస్టర్ ప్రవీణ్ కల్వరీ ఫౌండేషన్ చైర్మన్ సిస్టర్ షారూణ్లు స్వీకరించారు ఇందులో భాగంగా కల్వరీ మినిస్ట్రీస్ ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం వారు మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుత ఫలితాలను ఇస్తుందన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముత్తినేని రవికుమార్ కల్వరీ నిర్వాహకులు శ్రీనివాస్ సహా పలువురు పాల్గొన్నారు శ్రీ గౌరవ నీలంటు రాజ్యసభ సభ్యులు మరి జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు అయితే మేము కూడా కల్వరి మినిస్ట్రీస్ నుండి చాలా సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ ఉన్నవారందరికీ కూడా తెలుసు ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది ఈవెన్ మేలో కూడా ఇంత చెట్టు కూడా వాడిపోకుండా ఒక చెట్టు ఎండిపోకుండా ఎందుకంటే చెట్టు మనకి ఎంత ప్రాణాన్ని ఇస్తుందో ఎంత ఆక్సిజన్ ఇస్తుందో ఎంత సస్యశ్యాములంగా ఉంటుందో ఒక చెట్టు ఉంటే ఎంత సేద తీరుస్తుందో అది చక్కగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఛాలెంజ్ని స్వీకరించి మేము కూడా చెట్టు పెట్టడం మీ అందరికీ కూడా ఒక ప్రోత్సాహకరంగా ఇవ్వటానికి మన యొక్క ముఖ్యమంత్రి గారు కానీ మన యొక్క ప్రజాప్రతినిధులు కానీ ఈ విషయంలో ఎంతగానో చక్కగా మన యొక్క రాష్ట్రాన్ని పచ్చదనంలోకి నడిపించడానికి ప్రయాసపడుతున్నారు మన మినిస్ట్రీస్ నుంచి మన కల్వరి పరిచయం నుంచి పది సంవత్సరాలుగా మేము చేస్తూ ఇంకా ముందుకెళ్తున్నాం ఈ విధంగా మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మనం పూర్వకంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి